ఓం గం గణపతయే నమ రేపు ఫాల్గుణమాసం శుక్లపక్ష చతుర్థి ఈ రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి పుత్ర సంతానం కోసం పుత్ర గణపతి వ్రతం చేయాలి భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలల సమయం గడిచేసరికి ఫాల్గుణ శుద్ధ చవితి వస్తుంది ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ్య దేవత గణపతే అందుకే ధర్మశాస్త్ర కారకులు ఆనాడు పుత్ర గణపతి వ్రతం అన్నారు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని కూడా ఆచరించవలసి ఉంటుంది ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకోవాలి మంచి సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతాన్ని జరుపుకోవాలి చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని పురాణాలలో చెప్పబడింది పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగా కనిపిస్తుంది పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు ఫాల్గుడ శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి వారసుడు కావాలనే కోరిక తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికి గాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తుంటుంది ఈ విషయంలో ఎక్కువ కాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు పుత్ర గణపతి వ్రతం జరుపుతూ ఉంటారు ఫాల్గుణశుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి వాకిట్లో చక్కటి ముగ్గుల్ని పెట్టి గడపకు పసుపు రాసి కుంకుమదిద్ది గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారికి షోడస ఉపచారాలతో పూజించాలి ఆయనకు ఇష్టమైన పండ్లను పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షణ విరమించాలి ఈ విధంగా నియమ నిష్టలతో ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం తప్పకుండా నెరవేరుతుంది పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు ఇక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడే అని మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్ళంతా పుత్ర సంతానం కోసం ఆరాటపడేవారు ఇందుకోసం ఫాల్గుణ ఫాల్గుణశుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవారు అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రుల్ని పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో తెలపబడింది ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా పుత్రగణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నేటి వరకు కూడా ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది ఫాల్గుణశుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తల స్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించాలి పూజామందిరంలో స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంచుమించు వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని కూడా ఆచరించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తమకి పుత్ర సంతానం కావాలని పూజ సమయంలోనే స్వామివారికి దంపతులు అంకిత భావంతో చెప్పుకోవాలి బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతి కాలంలోనే తప్పకుండా ఫలితం కనిపిస్తుందని పండితులు చెప్తున్నారు ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకిత భావంతో భక్తితో నమ్మకంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనధికారంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అత్యద్భుతమైన ఫాల్గుణ శుద్ధ చవితి రోజున వినాయకుణ్ణి ఆరాధించి పుత్ర సంతానాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి